పొరుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థల వద్ద విచ్చల విడిగా విద్యా సంస్థల వద్ద విచ్చల విడిగా మద్యం దుకాణాలు ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గాని ఎంఆర్ఓ గాని లేదా దాని సంబంధించినటువంటి కలెక్టర్లు గాని ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మరి ఇవాల చూస్తా ఉన్నాం కడప జిల్లాలోనే సాక్షాత్తు బద్వేల్ నగరంలో కూతవేటు దూరంలో మరి ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాల గురుకుల విద్యా గురుకుల పాఠశాలలు ఇన్ని విద్యా సంస్థలు వందలాది మంది విద్యార్థుల సమూహంలో ఈ సమ్మేళనంలో విద్యార్థుల సమూహంలోనే వైన్ షాపులు నడిపి ఈ రోగుల మధ్య ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు విద్యార్థులు వారి యొక్క కార్యకలాపాలు ఎలా కొనసాగిస్తారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్కార్ విద్యార్థులకు వారి యొక్క సంక్షేమం గురించి ఆలోచిందమని చెప్తే మద్యం ఏరులై పారే విధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తక్షణం చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మద్యం చాపను తొలగించేంత వరకు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. కడప జిల్లాలో బద్వేల్ నగరంలో ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఇక్కడ గురుకుల పాఠశాల దానికి సంబంధించిన పాలిటెక్నిక్ కళాశాల చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు నిమ్మకు నిరేతనకు వ్యవహరిస్తూ ఉన్నారు. మద్యం షాపు కనీసం కూతవేటు దూరంలోనే ఇక్కడే పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు రోగులు ఇలాంటి వారి నుంచి అమ్మాయిలు రక్షించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు ఇలా అనేక విద్యారంగానికి సంబంధించి అడ్రస్ చేయకోకుండా సమస్యల కూపంగా మారుతూ ఉంటే ఆర్భాటాలకు తావునిస్తూ విద్యార్థినీలు ఈ విధంగా సారా, లిక్కర్ ఇలాంటి వ్యాపారాలతో డబ్బులు గెయిన్ చేసుకోవడం కోసం మాత్రమే పనిచేస్తుంది తప్ప విద్యార్థి పక్షపాతి ప్రభుత్వంగా చలామణి కావడం లేదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏదైతే మద్యం షాప్ బద్వేల్ నగరంలో విద్యా సంస్థలకు ఎదురుగా పెట్టారో మద్యం షాపును తొలగించకపోతే ఎంఆర్ఓ కార్యాలయాన్ని అట్ ద సేమ్ టైం మద్యం షాపులను విద్యార్థినిలతో విద్యార్థినిల యొక్క తల్లిదండ్రులతో కలిసి ప్రత్యక్ష దాడులకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప.